తొలకరి జల్లుతో తడిసిన పుడమి, ఎండిన భూముల్లో వికసించెను విత్తనము, కలిగెను రేపటికి కలిమి అన్నట్లుగా సంతానం లేక భవిష్యత్తు శూన్యం అనుకున్న దంపతులకు ఐవీఎఫ్తో ఒక జూన్ నెలలోనే 34 ప్రెగ్నెన్సీస్, అందులో 7 ట్రిప్లెట్స్, 11 మందికి ట్విన్స్ ఇచ్చి వారి కడుపు పండించింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. నాకు పెళ్ళై 21 ఇయర్స్ అవుతుంది. నాకు ఫస్ట్ ఐవీఎఫ్ కి సక్సెస్ అయింది. మేడం కి థ్యాంక్స్. 9 అవుతుంది మేడం. ఎక్కడ తిరిగినా కూడా అసలు కాలేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫస్ట్ సైకిల్ అనే సక్సెస్ అయింది. నాకు 3 ఉన్నారు ఇప్పుడు. థ్యాంక్స్. ఏం ట్రీట్మెంట్? ఐవీఎఫ్ ట్రీట్మెంట్. 6 అయింది. నేను ఇక్కడికి వేరే హాస్పిటల్ చాలా తిరిగాను, కాకపోతే ఇక్కడ రిజల్ట్ అనిపించలేదు. నేను చాలామంది ద్వారా విని మీ దగ్గరకు వచ్చాను మేడం. నాకు ఫస్ట్ సైకిల్ ఉన్నాయి, సక్సెస్ అయ్యింది మేడం. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం మేడం. ఎవరైనా పిల్లల సమస్యతో బాధపడితే మేడం దగ్గరికి రండి, మీ సమస్యను సాల్వ్ చేసుకోండి. నాతో పాటు చాలామందికి అయ్యిందండి, అందరికీ డబ్బులు, సింగిల్ బేబీస్. ఇలా వీరందరి జీవితాల్ని వికసింపచేసి వీరందరినీ వీరిలాంటి పరిస్థితుల్లో ఉన్న మరెందరికో ఆదర్శంగా నిలబెట్టింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.